భూసేకరణ కింద ప్రభుత్వం తన వద్ద నుంచి తీసుకున్న 87 సెంట్ల స్థలానికి పరిహారం కోసం 42 ఏళ్ల పాటు పోరాటం చేసిన 81 ఏళ్ల వృద్ధుడు హైకోర్టులో విజయం సాధించారు. కదలలేని స్థితిలో ఉంటున్న ఆయన సుదీర్ఘ పోరాటం చేసి తన హక్కును సాధించుకున్నారు. కృష్ణా జిల్లా కలదిండి మండలం తాడినాడుకు చెందిన ఓలేటి వెంకటనారాయణ 87 సెంట్ల స్థలం ఉంది. ఉప్పుటేరు డ్రైన్ కోసం అధికారులు ఆ భూమిని 1894 భూసేకరణ చట్టం కింద 1982 తీసుకున్నారు. మిగిలిన భూ యజమానులు కోర్టుకెళ్లి ఎకరాకు 5,000 పరిహారం పొందిన వెంకటనారాయణకు పైసా రాలేదు. దీనిపై 2009 హైకోర్టును ఆశ్రయించగా గత పరిహారానికి 6% వడ్డీతో చెల్లించాలని 2023 ఆదేశించింది. 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలని ఆదేశించేందుకు నిరాకరించింది. దీనిపై అప్పీలుకు వెళ్లగా ఇటీవల 2013 భూసేకరణ చట్టం ప్రకారం 87 సెంట్లకు ప్రస్తుత మార్కెట్ ధరను నిర్ణయించి 4 నెలల్లో పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది. దీంతో పాటు అప్పట్లో ఇవ్వాల్సిన 5,000కి 1982 ఫిబ్రవరి నుంచి 9% వడ్డీ లెక్కించి 3 వారాల్లో చెల్లించాలని తీర్పు ఇచ్చింది. విచారణ సందర్భంగా రైతుకు పరిహారం చెల్లింపులో చోటు చేసుకున్న జాప్యాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.